ప్రధానంగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇష్యూ ఇది. పెద్ద ఎత్తున అంటే సెంట్రల్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చినా కూడా, పర్మిషన్ ఇచ్చినా కూడా ఎందుకు వీళ్ళు వద్దు అని మళ్ళీ రిటర్న్ రాసి పంపడం, వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటంటే అంటే ఏంటంటే, ఇంత నీచమైన రాష్ట్ర ద్రోహి అని చంద్రబాబు నాయుడు ఊరికే అంటలేదు. నా ఆవేదన, నా ఆక్రోశం మీకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి తన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు, 5 ఆపరేటింగ్, ఇంకో 5 ఈ సంవత్సరంలో ఆపరేటింగ్. మాకు వద్దని ఆశిస్తున్నాడు. అక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అరే మాకు కావాలి కావాలి అడుగుతారు, ఆయన శాంక్షన్ చేసుకుని వచ్చిన వద్దనేటోడు అంటే నువ్వు ఎంత నీచుడు అసలు, నువ్వు ఎంత నికృష్టుడు అసలు, నువ్వు ఆంధ్రప్రదేశ్కి నీకంటే ద్రోహి ఎవరైనా ఉన్నారా? ఓట్లు ఏమని చెప్పేయించుకున్నావు నువ్వు? సంక్షేమ పథకాలు తీసుకొస్తాను అది తీసుకొస్తానని అంటే, ఇప్పుడు మెడికల్ కాలేజీలో పేద విద్యార్థులు సగం కోట పేద విద్యార్థులకు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకి, సగం మేనేజ్మెంట్ కోట బయట అమ్ముకున్నా కానీ సగం తక్కువ ఫీజుతో పేదలు మెడిసిన్ చదివే ఒక అవకాశం ఉంటే దానిని వద్దని రాసిస్తున్నావు. నువ్వు ఎంత దుర్మార్గుడు నువ్వు అసలు. మెడికల్ కాలేజ్ అంటే అక్కడ మెడికల్ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అవుతాయి కదా, తక్కువ రేట్తో ఫీజు ప్రజలకి వైద్యం అందుతుంది కదా. ఓకే, 17 చోట్ల కొత్త మెడికల్ కాలేజ్ తీసుకొస్తుంటే దాని నాకు ఆయన ఆయన 300 సీట్లు అంటే నాకు 400 కావాలి, 500 కావాలి పెంచమని అడగాల. కానీ నువ్వు వద్దని రాసిస్తుంటే నువ్వు ఎంత నీచుడు అసలు, ఎంత రాష్ట్ర ద్రోహివి, నీకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడు అసలు? అంటే దాని వెనకాల ఉన్న కుట్ర ఏంటంటారు? పేరు రాకూడదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి వల్ల కడపలో మెడికల్ కాలేజ్ వచ్చేసింది, మచిలీపట్నంలో వచ్చేసింది, 17 ఇప్పుడు కొత్తగా ఉన్న జిల్లాలు 29 అంటే 17 జిల్లా దాదాపు ఆల్మోస్ట్ ఎవ్రీ జిల్లాకు కూడా వచ్చేసింది, ఉన్నదంతా కలుపుకుంటే. సో ఆల్మోస్ట్ ఎవ్రీ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే మరి జగన్మోహన్ రెడ్డికి పేరు వచ్చేస్తుంది కదా. ఓకే, ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తా అంటాడు. అవన్నీ గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ ఆదాయం రావాలని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి గుజరాత్ మోడల్ మేము చేస్తామని అంటున్నారు. ఏం గుజరాత్ మోడల్, ఏం గుజరాత్ మోడల్, వద్దని సీట్లు వద్దని రాసిచ్చినాడు కదా మాకు. ఓకే, మెడికల్ కాలేజ్ వద్దని రాసిస్తాడు ఎవడన్నా? గుజరాత్ మోడల్ ఏంటి, అమ్ముకోడవా సీటు? నేను జగన్మోహన్ రెడ్డి ఇది తీసుకొచ్చినాడు, ఇన్ని సీట్లు పేదలు మెడికల్ డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది, నేను దీనికంటే ఇంత పెంచినా అని నువ్వు పేరు ప్రతిష్ట సంపాదించుకో. జగన్మోహన్ రెడ్డి పేరు రాకూడదని ఉన్నదాన్ని తీసేస్తాంటే ఎట్లా? రైట్ సార్, ఇక ఫైనల్గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపైన ప్రధానంగా ఇంత చర్చించు